ओम श्री गुरुभ्यो नमः। आदित्यादि नवग्रह देवताभ्यो नमः। మనం 2020 జూలై మాసం యొక్క ఫలితాలు తెలుసుకుంటున్నాం. జూలై మాస ఫలితాల్లో భాగంగా మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. మిథున రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వీరికి రాశి అందే రాహు, రాశి అందే బుధుడు, రాశి అందే రవి, వ్యయంలో శుక్రుడు, సప్తమంలో గురువు కేతువు, అష్టమంలో శని, అలాగే దశమస్థానంలో కుజుడు. వీరికి అనేక గ్రహాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి. కొన్ని గ్రహాలు అంటే గురువు రావటం వల్ల సప్తమ స్థానంలోకి కొంతవరకు అనుకూలత పెరిగింది. కాబట్టి వీరికి అనేక గ్రహాలు అనుకూలంగా లేనప్పటికీ ఈ యొక్క గురువు అనుకూలత వల్ల కొంతవరకు ఉపశమనం వస్తుంది. ఆర్థికంగా కొంత బాగుపడతారు. అలాగే రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు మిథునంలో ఉండటం కొంతవరకు మేలు చేస్తుంది. వాహన యోగం ఉంటుంది. కానీ అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ప్రమాద సూచనలు కూడా ఉన్నాయి. అంటే వాహనం కొనుక్కుంటారు కానీ ప్రమాదానికి అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. ఈ యొక్క మాసంలో మీరు మరిన్ని మెరుగైన ఫలితాలు పొందాలి అనుకుంటే ఈ యొక్క మాసంలో మీరు ఈ యొక్క శివారాధన చేసుకోవడం చాలా సత్ఫలితాలను పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క మాసంలో ఉద్యోగస్తుల పరంగా చూసుకుంటే ఆర్థిక ఉన్నతి అయితే ఉంటుంది, మానసిక ఒత్తిడి అయితే ఉంటుంది. అలాగే వ్యాపారాలు ఏమవుతాయి అనే ఒక భయాందోళన పరిస్థితులు అయితే ఉంటాయి, కానీ కొంతవరకు సజావుగా సాగుతూ ఉంటుంది. కాకపోతే దేశవ్యాప్తంగా ఆర్థికంగా చూసుకున్నట్లయితే అధోగతి పాలే అంటే డౌన్ఫాలే ఉంది. కాబట్టి మీరు ఎంతవరకు ఈ యొక్క మాసంలో ఈ యొక్క శివారాధన చేసుకుంటే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ యొక్క రెమెడీని మీరు ఫాలో అవ్వండి, 10 మందికి షేర్ చేయండి, మీరు ఆనందంగా ఉండండి, 10 మందిని ఆనందంగా ఉంచండి. శుభం భూయాస్ సర్వే జనా సుఖినో భవంతు.